మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కేరళలో మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవలే తల్లిదండ్రులతో కలిసి ఇటలీకి వెళ్లొచ్చాడు బాలుడు. ఈ నెల మార్చి 7న పేరెంట్స్ తో తిరిగొచ్చిన బాలుడికి ఎయిర్పోర్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ చేయగా పాజిటివ్ వచ్చింది. బాలుడికి ఎర్నాకులం మెడికల్ కాలేజ్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పేరెంట్స్ కూడా డాక్టర్ల అబ్జర్వేషన్లోనే ఉన్నారు. నిన్న కేరళలో కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆసియా దేశాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. పాకిస్తాన్లో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇరాక్, ఇరాన్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో ఈ నెల 17 నుంచి జరగాల్సిన ప్రధాని మోడీ బంగ్లాదేశ్ పర్యటన ఉండకపోవచ్చని విదేశాంగ శాఖ చెబుతోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కేరళలో మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవలే తల్లిదండ్రులతో కలిసి ఇటలీకి వెళ్లొచ్చాడు బాలుడు. ఈ నెల మార్చి 7న పేరెంట్స్ తో తిరిగొచ్చిన బాలుడికి ఎయిర్పోర్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ చేయగా పాజిటివ్ అని తేలింది. బాలుడికి ఎర్నాకులం మెడికల్ కాలేజ్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పేరెంట్స్ కూడా డాక్టర్ల అబ్జర్వేషన్లోనే ఉన్నారు. నిన్న కేరళలో కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆసియా దేశాల్లో అయితే కరోనా వేగంగా విస్తరిస్తోంది. పాకిస్తాన్లో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇరాక్, ఇరాన్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో ఈ నెల 17 నుంచి జరగాల్సిన ప్రధాని మోడీ బంగ్లాదేశ్ పర్యటన ఉండకపోవచ్చని విదేశాంగ శాఖ చెబుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.